హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మా దరిద్రం అంతా నా కాడే ఉందిరా నాయన. 40 నిమిషాల లైవ్ అప్డేట్స్ వీడియో ఇప్పుడే చేశా. చేస్తే దరిద్రం కొద్దీ ఆ మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. దాంతోపాటుగా మైక్ మ్యూట్లో పడి నార్మల్ వాయిస్ కూడా రికార్డ్ అవ్వలేదు. 40 మినిట్స్ కంట సోస్ తప్ప ఏం యూజ్ లేదు. మళ్ళీ 40 మినిట్స్ ఉండదు, కానీ కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఫాస్ట్గా లాగ్ ఇచ్చేస్తారు. మంచి మంచి ఇంపార్టెంట్ లైవ్ అప్డేట్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఈ లాస్ట్ సెకండ్ వరకు ఏమేమి జరిగింది అనేది లైవ్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ నా వర్షన్ కూడా చెప్తాను. దాంతోపాటుగా ఫస్ట్ నిన్న నైట్ జరిగింది మాట్లాడుకున్నాం. అమర్దీపు శివాజీ గారికి ఆయన పౌరాస్త్ర ఇచ్చేశాడు. అది ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుద్ది. దాంతోపాటుగా నిన్న నైట్ కంటెండర్ టాస్క్లో శోభా శెట్టి గారు గెలిచారు. దాంట్లో 2 వర్షన్లు ఉన్నాయి. శోభా శెట్టి గెలిచారా, బిగ్ బాస్ గెలిపించారా, లేదంటే సందీప్ తప్పు చేశారా, ప్లస్ గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగిందా అనే వర్షన్ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు లైవ్లో వీళ్ళకి గుండు కొడుచుకోమని ఇచ్చారు. ఆ గుండు కొడుచుకున్నది ఎవరు, ఎవరు కంటెండర్గా అయ్యారు, ఆ ముగ్గురు కంటెండర్స్ ఎవరు అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు ఉదయం నుంచి సాయం దాకా వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, టాప్ 5 ఉండదేమో అని శివాజీ గారు అనుకుంటున్నారు, అది ఎందుకు ఏంటనేది చెప్తాను షార్ట్ అండ్ స్వీట్గా. నిన్న నైట్ ఏం జరిగిందంటే, శోభా శెట్టి గారిని మాత్రం ఇంతవరకు ఈ సీజన్లో నేను ఒక్కరోజు కూడా అదరగొట్టారా సూపర్ రా ఈవిడగా అన్నదే లేదు. ప్రతిరోజు విమర్శించలేదు శోభా గారిని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ్ని విమర్శించడం ఆపేసి పొగడాలి అని అనిపించింది. ఎందుకంటే ఈవిడే చెప్పారు నిన్న, నేను ఒక అమ్మాయిని నీకంటే బాగా పులిరాజా పుల్లో ఆడాను అని. ఆ పులిరాజా పుల్లో ఆడింది లేని కనపడదు గౌతమ్ కృష్ణతో అన్నారే కానీ ఈవిడ ప్లస్ 50 సెకండ్స్ ఉన్నాను కుస్తీ పోటీలు అన్నారు. అది కూడా పెద్ద విషయం కాదు. కానీ 27 లెగ్ పీసులు లేదంటే వింగ్స్ తిన్నారో ఏదైతే తిన్నారో స్పైసీగా, దట్టు ఒకటి కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిన ఆవిడ, వాళ్ళు స్పైసీ ఫుడ్ పెద్దగా తిన్న, అలాంటి పర్సనాలిటీ బక్కపల్చని శరీరంతో ఉన్న శోభా శెట్టి 27 లెగ్ పీసులు తినడం అనేది చిన్న విషయం కాదు. స్పైసీ లెగ్ పీసులు, దెర్ ఈజ్ నో డౌట్, నెక్స్ట్ లెవెల్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఆవిడ ఏదైతే పవరో, ఆవిడ ఏదైతే యాటిట్యూడ్ ఏదైతే పొగరు అన్నట్టుగా, అంటే ఆవిడికి ఆవిడ షోకేస్ చేసుకుంటారో, నేను గట్టి మనిషిని, నేను పోరాడతాను అనేది ఆవిడతో కనపడుతుంటుంది. ఆవేశపడతా ఉంటారు, అంటే ఏదైనా గివప్ ఇవ్వను, ఏదో ఒకటి చేయాలి అనేది కనపడుతుంటుంది మాటలు. ఊరికే మాటల్లో ఉందిలే అనుకున్నా కానీ చేతల్లో కూడా ఈరోజు చూపించారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వెరీ గుడ్. మనం పాజిటివ్ పాజిటివ్ చెప్పుకోవాలి, నెగిటివ్ చెప్పుకోవాలా? ఫర్ ద ఫస్ట్ టైం పొగిడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం మీకు కూడా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈవిడ 27 తిని 45 ఇస్తే, తిన్న తర్వాత మిగతా ముగ్గురు ఎవరైతే ఈవిడ అన్డిజర్వ్డ్ అన్నారో, మీరు ఎంత మాత్రం పుడింగ్లో చూపిద్దామరా, వచ్చి మీరు తినండి అనేది చెప్పాడు బిగ్ బాస్. వాళ్ళకి 28 ఇచ్చారు. 28 ఇచ్చి తక్కువ టైంలో తినాలి ఆవిడకంటే తక్కువ టైంలో అనేసరికి వీళ్ళు ఆవేశపడి మొదలుపెట్టారు. ఆవిడ ఎంతసేపు తిన్నారో వీళ్ళకి తెలియదు కదా, కసకస కసకస తినేసి ఆల్రెడీ వీళ్ళు డిన్నర్ చేస్తున్నారు. అలసిపోతున్నారా నాయన? ఆల్రెడీ నా లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్రెడీ డిన్నర్ తిన్నారు కదా, వీళ్ళు ఆవేశపడి తినడం మొదలుపెట్టారు. అందరూ కూడా పర్వాలేదు, బాగానే తిన్నారు. పల్లవి చెంద అయితే 3 పరోటాలు 2 అరటిపండ్లు కూడా తిన్నాడంట, ఆయన కూడా తిన్నాడు. గౌతమ్ కృష్ణ 28 తిన్నాడు, కానీ ఒక 28 దాంట్లో సగం పీస్ మిగిలిందంట. కొంచెం ఆవేశంగా పోయి బెల్లి కొట్టాడు, కానీ 28 కంప్లీట్ చేయలేదు కదా అనే ఉద్దేశంతో శోభా శెట్టిని విన్నర్ చేశారంట బిగ్ బాస్. అది ఫెయిరా అన్ఫెయిరా అనేది మనకు ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే నేనేమనుకుంటున్నానంటే, శోభా శెట్టి గెలవడం అన్ఫెయిర్ కాదు. ఆవిడ గెలవచ్చు, ఆవిడ విన్నర్ చేసినా నో ప్రాబ్లం. 27 తినడం అంటే పెద్ద విషయం కాదు, చిన్న విషయం కాదు. కానీ గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగిందని కూడా చెప్పచ్చు. ఎలా, 27 ఇతను 27 కంటే ఎక్కువ తిన్నాడు. 27 కాకి 27.5 తిన్నాడు. తినడమే కాకుండా ఆవిడకంటే తక్కువ టైంలో తిన్నాడు. ఈవెన్ టేస్టీ తేజ కూడా చెప్తున్నాడు లైవ్లో, తక్కువ టైంలో తిన్నాడు ప్లస్ వీళ్ళు డిన్నర్ చేస్తున్నారు, ఆవిడ డిన్నర్ చేయలే. సరే, అమ్మాయి డిన్నర్ చేయలేదు అన్న, అబ్బాయి డిన్నర్ చేసి తిన్నా ఒకటేలండి. అటు ఇటుగా చూసుకుంటే ఆ పాయింట్ మీదే అంత ఈజీ డెసిషన్ కాదు. బిగ్ బాస్ టీమ్కైనా సంచలకైనా మనకి చూసి దానికి 2 వర్షన్లు ఆలోచిస్తాం. ఇల్లు ఇట్టిచ్చున్నా మనకేమనిపించదు, అట్టిచ్చున్నా ఏమనిపించదు. అలా అనుకునే వాళ్ళు ఉంటారు, ఇట్టిచ్చుంటే ఇతనికి అన్యాయం జరిగిందని, ఇట్టిచ్చుంటే ఆవిడకి అన్యాయం జరిగిందని అనేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల స్కోపులు ఉండే యాంగిల్, అలాంటి టాస్క్ అది, మనం ఏం చేయలేం. సో మనం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం నైట్ ఎపిసోడ్ రివ్యూలో. అది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆవిడకి ఇవ్వడంలో రాంగ్ ఏం లేదు, కానీ ఈయనకు కూడా కొంచెం అన్యాయం జరిగిన ఫీలింగ్, అంత కష్టపడి అన్ని తిన్నందుకు అనేది నాకుంది ప్రస్తుతానికి. నైట్ మాట్లాడుకుందాం. సో లైవ్లో ఏం జరిగింది ఈరోజు అంటే, ఉదయాన్నే ఈవిడ చెప్తున్నాం దామిని గారు, మేము ఏ భలే ఫన్నీగా అనిపించింది, వీ వర్ ట్రైంగ్ టు బి వెరీ రూత్లెస్ నిన్న ప్రిన్స్ మీద. ఎందుకంటే వాళ్ళు ఏడు ఆడంటే ఆడ లాగి మరి డ్రైవర్లో ఆడ ఏడు ఐస్ గడ్డలు వేశారు కదా, వీఆర్ ట్రైంగ్ టు బి వెరీ రూత్లెస్ అనేసి చెప్పుకుంటున్నారు సగర్వంగా, హ్యాపీగా. ఆవిడ ఎందుకు చెప్పుకుంటున్నారు అర్థం కాలేదు. అప్పుడు నాకు అనిపించింది, అది ఎట్లా చెప్తుందంటే, మేము
డంగ్ డంగ్ అని ప్యాడ ప్యాడ నోట్లో వేస్తాం, ప్యాడ ప్రిన్స్ నోట్లో అంటూనే ఉన్నాడు ప్రిన్సు. అయినా మేము వేస్తూనే ఉన్నాం క్రూరంగా అన్నట్టుగా హ్యాపీగా చెప్తున్నారు, వెరీ హ్యాపీగా ఇలా కలిపెడుతూ కూర చేసుకుంటావు ఆవిడ యాజ్ యూజువల్గా. అప్పుడు ఇంకా దారుణం ఏంటంటే, కావాలంటే ప్రిన్స్ని అడుగంటుంది, ఆ ప్రిన్స్ ఇట్ వస్తాడు జిమ్ చేసుకుంటాడు టింగ్ టింగ్ అని. అప్పుడు ప్రిన్స్ని అడిగంటే ప్రిన్స్ వాట్ అనగానే, మేము నిన్న నీకు డంగ్ నోట్లో వేసాం కదా, ప్యాడ్ నోట్లో వేసాం, ప్యాడ డంగ్ డంగ్ నోట్లో వేసాం కానీ యా 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 డంగ్ నోట్లో వేసారంటే మేమిద్దరమే అయి ఉన్నాం, లేకుంటే టేస్టీ తేజ కూడా సపోర్ట్ చేస్తుంటే నేను పోయి ఆ ప్రిన్స్ని లేపేసే వాళ్ళము, కానీ ఇద్దరమే అయ్యేసరికి ట్రై చేసి అలసిపోయాము అన్నట్టుగా చెప్పారు. అప్పుడు నో 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 యూ టూ ఈక్వల్ టు 100 అంటున్నాడు, ఇద్దరు 100 మంది సమానం, మీరు చిన్నగా హింసించలేంటే, కానీ నేను సాధ్యమైనంత వరకు హింసించాము, అవును నేను బాగా హింసిస్తాను మనుషుల్ని అనేసి ఆవిడ దామిని కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ దామిని గారు వెరీ జెన్యున్ పర్సనాలిటీ ఏమో, అంటే యాక్ట్ చేయలేరేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆవిడకి ఏది అనిపిస్తే అది మాట్లాడతారేమో, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా. అతని డ్రాయర్లో ఇది వేసాము, అతని ముక్కుల్లో పొలలు పెట్టాము, ముక్కుల్లో జెండు మోపనేసాము, అది ఖచ్చితంగా నెగిటివ్ అయి ఉంటుంది, జనాలు మన వాళ్ళు తీసుకోరు అని తెలుసు వాళ్ళకు కూడా. అయినా టాస్క్ ఇచ్చినప్పుడు దానికి 100% చేయాలనే ప్రయత్నం రతికా గారిది కావచ్చు, దామిని గారిది కావచ్చు. ఇలాంటప్పుడు దాన్ని రెండోసారి మళ్ళీ మేము క్రూరియల్గా చేసామని పదే పదే చెప్తున్నారంటే ఆవిడ ఆవిడ మనసుకు అనిపించింది చెప్పారు, కానీ ఏదో జనాల దగ్గర ఏదో తీసుకోవాలి అది నెగిటివ్ వద్దేమని అక్కడికి ఆలోచించకుండా అనిపించింది మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు దామిని గారి విషయం మీద. కానీ ఏదేమైనా నేనైతే తీసుకోలేకపోతున్నాయా, మీరు అనుకోవచ్చు చాలామంది ఈ టాస్క్లో అది క్రూరియల్గానే చేయాలి టాస్క్ అంటే ఇంకెట్లా చేస్తారని కొంతమంది అనుకోవచ్చు, అది నిజమే. కానీ నా మనస్తత్వానికి అంత క్రూయాలిటీ నేను ఆ ప్లేస్లో ఉండి చేసేవాను కదా, ఏ టాస్క్ దేముందిరా స్వామి, పాటి మనిషిని అంత కష్టపెడతామా, మనిషి కంటే టాస్క్ ఎక్కువ, మనిషికి ఇబ్బంది అయిపోతే ముక్కులో కలిపెడితే ఏడంటే ఆడ ఐస్ గడ్డలేస్తే అతనికి ఏమన్నా అయితే అంత ఈజీ కాదు కదా, అది ముక్కులో పొల పెట్టావు ఏదైనా అవ్వచ్చు కదా, జెండు బొమ్మ పెట్టావు ఏదైనా అవ్వచ్చు కదా, మనిషిని ఇబ్బంది పెట్టలేం కదా మన టాస్క్ కోసం, ఇది ఒకటే కాదు కదా మళ్ళీ గెలవచ్చు మళ్ళీ కంటెండర్ అవ్వచ్చు అనే సెన్స్లో నేను ఆలోచించవని. కొంతమంది క్రూయల్గా కూడా ఆలోచిస్తారు, ఆలోచించడంలో కూడా తప్పులేదు, చూసేవాళ్ళు మీరు ఎంతమంది నా వర్షంలో ఆలోచిస్తారు అనేది కామెంట్ చేయండి, ఎంతమంది అది తప్పులేదు అనుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత ప్రిన్స్ బట్ యు ప్లేడ్ యువర్ గేమ్ సిన్సియర్లీ, చాలా సిన్సియర్గా ఆడారు. ఇక్కడ ప్రిన్స్ నచ్చాడు నాకు, ఎంత బాగా తీసుకున్నావు అయ్యా నాయన, నువ్వు నాకు అర్థం కాలేదు, వాళ్ళంత హింసిచ్చారు టాస్క్లో భాగమే, అయినా వెళ్ళి మళ్ళీ వచ్చి రతికాకి నోట్లో కలిపెట్టావు, ఐఎమ్ దేర్ ఫర్ యూ రతిక అన్నావు, ఇవన్నీ చేస్తున్నావు, ప్లస్ వీళ్ళని సిన్సియర్గా ఆడేవని అప్రిషియేట్ చేస్తున్నావు, వాళ్ళందరితో బాగున్నావు, వాళ్ళు బర్రిగ్గా రుద్దినట్టు ఇక్కడ రుద్దారు, తెల్లబర్రికి రుద్దినట్టు, అయినా కూడా నీకు కోపం రాలేదు బాధ రాలేదు సూపర్ అనిపిస్తున్నాడు, ఏం గుండ్రకూడదు బతకాలి రా గుండె అన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా అది గేమ్లో భాగమేలే స్ట్రాటజీయే, ఎందుకంటే జనాల విషయంలో ఉంటుంది అది, ఇంత చేసినా అతను ఏమంటలేదు అనేసి ఇది ఉంటుంది, అంతేగాని ఇతను వచ్చి ఫైర్ అయితే అది మొత్తం పోద్దని తెలుసు, గేమ్ ఆడుతున్నారు వాళ్ళందరూ కూడా. సో అది తెలివైన ఆటగాడు చేసే లక్షణం అన్నట్టు కనిపిస్తుంది, గుడ్ వెరీ గుడ్ స్టెప్ అది. నెక్స్ట్ సరికి మేము కూడా ఫీల్ అయ్యామనేసి దామిని ఒక మాట అన్నది, మేము కూడా ఫీల్ అయ్యాము అంత ఈజీ కాదు కదా, వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఊరికే రొద్దేది ముక్కులో పెట్టేది ఆడంటాడు ఐస్ గడ్డలు వేయాలంటే వాళ్ళకేం బాధ అనిపించదా, కానీ నాకు సార్ ఇది ఒక్కటే నాకు వీటన్నింటినీ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకే టాస్క్లో బాగా చేశారు ముక్కులో పెట్టారు చెవుల్లో పెట్టారు అనేది, డాయిల్లో ఐస్ గడ్డలు వేసేది ఇది నాకు అర్థం కదా, అది సాడిజమే. సి ప్రైవేట్ పార్ట్స్లో అమ్మాయికి ఏదైనా అట్లా దగ్గర దగ్గర ఊరికి టచ్ చేస్తేనే అంత ఇష్యూ అవుద్ది, నడుము దగ్గర పూసేది డాయర్లు వేసేది ఏంది, ఆ ఇష్యూ మీద మాత్రం నాకు అది సార్ అది ఎందుకు మా ప్రైవేట్ పార్ట్స్లో వేయకుండా ఉండాల్సింది, అలాంటివి చేయకుండా ఉండాల్సిందని చెప్తారేమో అని అనుకుంటున్నా, అదొక్కటే నచ్చలేదు, మిగతావి ఓకే, మిగతావి కూడా నాకు కొన్ని నచ్చలేదు కానీ మిగతావి ఓకే చేయొచ్చు అదొక్కటే ఓకే. తర్వాత సరికి శివాజీ గారు అమరు కలిసిపోయారు, ఆయన ఇచ్చేశారంట ఏమని, ఎందుకంటే హెల్త్ బాగాలేదు ఆయన కష్టపడి గెలిచారు కదా, మళ్ళీ ఇది పోయిందనుకో నాకు సార్ వచ్చేసి తీసేశారనుకో పవర్స్ అన్ని పోయాయనుకో నెక్స్ట్ వీక్ మళ్ళీ హౌస్మేట్ అవ్వాలంటే ఆయన హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు ఈ మధ్య డల్గా ఉంటున్నారు ఆయన కష్టమైపోద్దేమో ఎందుకులే ఇచ్చేద్దామన్నట్టు ఇచ్చేశారంట, ఆయన తీసుకున్నారంట, వీళ్ళిద్దరు కలిసిపోయారు బాగానే మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఇచ్చారు ఏంటంటే నేను ఒక్క క్లిప్ చూసాను ఆ క్లిప్లో క్లారిటీ లేదు, ఈరోజు నైట్ ఎపిసోడ్లో చూసిన తర్వాత ఆయన ఇచ్చింది కరెక్టా కాదనేది చూద్దాం. నాకైతే ఇప్పటికీ ఎందుకయ్యా ఇచ్చేసాం అమర్దీప్, ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఏదో ఆయన వెనక ఇంతలావని సీరియస్ అవుతా ఉన్నాడు శివాజీ గారు, ఈ ఫైర్ ఉండుంటే మీ ఇద్దరి మధ్య అమర్దీప్ వర్సెస్ శివాజీ వచ్చింటే చూడడానికి మాకు బాగుండేది సీజన్ కూడా బాగుండేది కదా అనిపించింది, అయ్యో అన్నట్టే అనిపించింది నాకైతే, కానీ ఇచ్చేశారంట చూద్దాం. తర్వాత తేజ సందీప్తో అంటున్నాడు ఏమన్నాడంటే, నిన్న కొట్టుకున్నా లేని అంత సింపుల్గా బాగా సోఫాలో కూర్చొని బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాను మంచం మీద అనేసి అంటున్నాను, ఎవరు శోభా శెట్టి గౌతమ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారంట, కానీ శోభాశెట్టి గౌతమ్ తీసి మాట్లాడుకునేది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో ఎపిసోడ్లో చూపించడానికి మనం కట్ చేశారు, శోభాశెట్టి పల్లవి ప్రశాంత్ మాట్లాడుకునేది చూపించారు. శోభా ఏమంటుందంటే, అన్నయ్య నీలో
సింహము నామినేషన్లోనే వస్తుంది బయటికి. నార్మల్ టైంలో సింహం రాదు ఎందుకు బయటికి అంటే, పల్లెపచ్చం రోజు నాలుగు సింహం బయటకు వస్తే మీరు తట్టుకోలేరు అంటాడు, మీరు తట్టుకోలేరు కాబట్టి రాదు అనేసి అంటాడు. తర్వాత ఎలా శోభ, అది ఒరిజినలా నామినేషన్ ఇది ఒరిజినలా నాకు అర్థం కావట్లేదు అని అందరూ అర్థమవుతున్నారు అన్నయ్య. నువ్వు అర్థం కావట్లేదు నాకు అనేసి అంటే, నామినేషన్ రోజు ఒకలా ఉంటావు ఇప్పుడు ఒకలా ఉన్నావు నువ్వు, నాకు అదే క్లారిటీ లేదని అంటే పల్లవి ప్రశాంత్. ఇప్పుడు నువ్వు గిట్లా ఇది బాగానే అనిపించింది ఒక రకంగా చెప్పాడు, కొన్ని టైంలో పల్లవి ప్రశాంత్ సెన్సిబుల్గానే చెప్తాడు అర్థం చేసుకుంటే. ఇప్పుడు నువ్వు ఇన్ని చెల్లాయి అక్కయ్య అంటాడు, చెల్లె అంటాడు, రెండు రకాలుగా అంటాడు. నువ్వు అదిగా చెల్లాయి, ఇప్పుడు గిట్లా నన్ను తప్పు అన్నావు నువ్వు వేరే వాళ్ళు, నేను నా తప్పు కాదన్నప్పుడు నేను గట్టిగా అరవాలి కదా, గట్టిగా మాట్లాడతాను, అప్పుడు నేను సింహం అనుకుంటే ఎట్లా, నేను మాట ఇప్పుడులాగా అప్పుడు లేనంటే ఎట్లా, నన్ను తప్పు అన్నప్పుడు గట్టిగా మాట్లాడతా, అప్పుడు ఒక రకంగా ఉంటా ఇప్పుడు ఒక రకంగా ఉంటా, అన్నిసార్లు ఒకే రకంగా ఎట్లుంటాం చెల్లె అని చెప్పాడు. బాగానే సందర్భం తగ్గట్టు ఉంటావు అన్నట్టుగా. తర్వాత నువ్వు అమ్మాయి వైన భలే తిన్నావు చెల్లె, అన్ని తిన్నావు, నేను కూడా ఆల్రెడీ మూడు చపాతీలు రెండు అరటిపండ్లు తిన్నావు కదా అప్పటికి తిన్నాను, కానీ నువ్వు అమ్మాయి అయినా అన్ని తిన్నావు గ్రేట్ చెల్లె అనేసి అంటుంటే, మీరు అన్నారు కదా మీ ముగ్గురు ఎటు తిప్పి మీది మిస్టేక్ చేయాలన్నట్టుగానే చూపిస్తున్నట్టు అవుతారు, మీరు అన్నారు కదా ఆల్రెడీ ముగ్గురు అందుకని కసిగా తిన్నానని, అది మాత్రం నిజం. ఆ కసి లేకపోతే ఆవిడ ఏంటి అది తింటానే అరవడము అనేసి ఆ గస పెట్టుకుంటూ ఆ కర్ణాటక వాళ్ళకి ఆ స్పైస్ అంత పడదు, ఆ స్పైస్తో తింటూ రొప్పుతూ ఏడవకూడదు అనేసి చెప్పింది మా మదర్ అని అన్నం ఫస్ట్ వీక్లో నేర్చింది. కానీ ఆ తర్వాత నుంచి నాకు సార్ ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత ఏడవలేదు శుభశెట్టి గారు, అది కూడా మనం గుర్తించాలి. గుడ్, అది ఎంత కారమైన తిన్నందుకు కూడా అదే చెప్తోంది, మీరు అనబట్టి ఆ కష్టతో నేను లేకుండా నేను తెలియనని. ఆ తర్వాత శోభ గౌతమ్ గురించి అంటుంది అనమాట. గౌతమ్ దాంట్లో సగం పీస్ ఉండిపోయింది చూసారా, నేను టీవీలో చూస్తూ ఉన్నాము, వీళ్ళకి స్క్రీన్ మీద వేశారు, చూస్తూ ఉంటే తినేసాడు అనుకున్నాం ఆల్మోస్ట్, సగం పీస్ ఉండింది కానీ క్లారిటీ లేదు, వెంటనే లైవ్ ఆఫ్ చేశాడు మాకు అక్కడ అనేది చెప్తా ఉండింది. గెలిచేసాడు అనుకున్న గౌతమ్ కానీ లాస్ట్కి చూస్తే సగం పీస్ ఉండింది కాబట్టి నేను గెలిచాను అన్నట్టు చెప్పారు. తర్వాత వీళ్ళకి ఎట్టిస్తున్నారో మాకు మాత్రం మా సీజన్ ఏమీ ఇలా, వీళ్ళకి మాత్రం ఏమైతే ఇస్తున్నారు, లైవ్లో కాఫీ పౌడర్ ఇచ్చారు, లైవ్లోనే పాలు ఇచ్చారు, లైవ్లోనే శుభశ్రీకి శుభు అంటాను, శుభశ్రీని కన్ఫ్యూజన్ ఉంది, శుభుకి లైవ్లో కోకోనట్ వాటర్ కోకోనట్ పంపించారు, కంటిటీ లైట్ అనుకుంటా మొదలై ఈ మధ్య కేసులు అవుతా ఉన్నాయి అవి చూపిస్తే కంప్ అయిపోద్దామని అవి చూపించలేదు. కొబ్బరి బోండం లాస్ట్ టైం మాకు పంపించారు కంటిటీ లైట్ రెండు, మేబీ అయ్యి ఉండొచ్చు, అడగానే పంపించేశారు సింపుల్గా, బాగాలేదేమో ఎందుకో, నాకు భలే ఇష్టం బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని. ఆ తర్వాత శివాజీ గారు శుభశ్రీతో చెప్తున్నారు అనమాట పిల్లకాయల గురించి. ఈరోజు మొత్తం డిస్కషన్లో చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పాస్ట్ గురించి చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు. శివాజీ గారు ఏమన్నారంటే, పిల్లకాయలు ఇద్దరంట అబ్బాయిలు, ఒకరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఒకరు బీటెక్ అయిపోయి యూఎస్కి వెళ్ళడానికి ఎంఎస్ చేయడం కోసం ఏదో ఎగ్జామ్ ఏదో ఉంటుందంట, టఫ్ ఇల్లా ఏదో ఏదో ఉంది, ఆ ఎగ్జామ్ కోసం రాస్తున్నాడు, ప్రిపేర్ అయ్యాడు, రాశాడు, ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి, వాడు వెళ్తాడు, వెళ్ళండి మీ ఇష్టం అని చెప్పాను, పిల్లకాయలకి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టమని మంచిగా చెప్తున్నారు ఆయన. దాంతోపాటుగా చాలా కంట్రీస్ తిరిగాను, మా వైఫ్ ఉంది అని, ఇంకా తర్వాత మొత్తం మిగతా ఉన్న కంట్రీస్ అని తిరిగేయడం ఈ లైఫ్ అంత మించి ఏం లేదు అన్నట్టుగా ఫ్యూచర్ మొత్తం చెప్తా ఉన్నాను ఆయన. దాంతోపాటుగా ఇంకా ఏం చెప్పారంటే, అసలు ఈ కాలం పిల్లకాయలకి ఏముందిరా లైఫ్, పల్లవి ప్రశాంత్ మనం ఏందిరా రేగ్గాయలు తింటాం, కోతికొమ్మొచ్చాడతాం, కర్రాబిల్ల ఆడతాం, ఆడిన దాగుడు మూతలు ఆడడం, ఎన్ని ఆటలు రా, ఆ కాయలు తిన్నాం, ఈ కాయలు తిన్నాము, ఎండాకాలము, భోగిమంటలు, ఈ పిల్లకాయలకి ఏమీ తెలియదురా ఈ పాలం పిల్లనాయాలకి, ఇది లైఫ్ కాదురా మందే లైఫ్ అన్నట్టుగా అందరితో చెప్తున్నా హౌస్ మేట్స్ అందరూ అవును సార్, అవునన్నాయి అవునని అందరూ అంటా ఉన్నాం, నాకు కూడా అన్నీ గుర్తొచ్చినాయి. నెక్స్ట్ సరికి హౌస్ మేట్స్ అందరూ మనోడు తేజ పొట్టం చూసి బిగ్ బాస్ ప్రెగ్నెంట్, బిగ్ బాస్ మా తేజ అనేసి అందరూ అంటా ఉంటే, సందీప్ ఒక స్టెప్ ముందుకెళ్ళి బిగ్ బాస్ నిన్న పంపించారు చూసిన ఆ ఫ్లవర్లు ఆ ఫ్రూట్స్ మళ్ళీ పంపించండి మనోడు సేమంతం చేస్తామనేసి టేస్టీ తేజ పొట్ట మీద అందరూ కామెడీ చేసుకుంటున్నారు. శివాజీ గారికి కాఫీ పొట్ట కూడా పంపించారు, ఆయనకి ఇష్టమైన బ్రాండ్ పంపించారంటే పల్లవి ఉపశాంతి కూడా చెప్తున్నాను, అన్న నీకు ఇష్టమైందినా, అవునరా నాకు ఇష్టమైన ఇట్లా పంపించారన్నట్టు చెప్తా ఉండండి. ఏది అడితే అది మా సీజన్లో ఒకే ఒక్క కాఫీ పౌడర్ మాకు లగ్జరీ బడ్జెట్లో వస్తే సీజన్ మొత్తం మీద రోహిత్ అంటే ఏదో నొరగ వస్తుంది ఆ నొరగ మొఖానేసి ఇచ్చేసేవాళ్ళు, ఇంకా అదే అడ్జస్ట్ చేసి తాగేవాళ్ళం, ఒకే ఒక్క చిన్న బాటిల్ ఇంతే బాటిల్ అందరికీ. వీళ్ళకేమో ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు, మేబీ వీళ్ళకి టఫ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కువ మేపుతున్నట్టున్నారు బలిచ్చే మేఘాలను మేపినట్టు. తర్వాత శోభ శుభు ఏం చేస్తుందంటే కెమెరాలతో మాట్లాడుతుంది, ఈ ఎవరు ఏంటి అనేది నన్ను నన్న మే నామినేషన్స్లో నాకు అర్థమైంది, కానీ ముందు నా ఎఫర్ట్స్ నేను ఇస్తాను, నేను ఆడితే సపోర్ట్ చేస్తారు మీరు, జనాలు నాకు నమ్మకం ఉంది అన్నట్టుగా చెప్తా ఉంది. నామినేషన్లు ఉన్నారు కదా ఫస్ట్ టైం కాబట్టి ఆవిడ కెమెరాలతో ఏదో చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పటికీ నేను సింగిల్గా ఫైట్ చేస్తున్నాను, గ్రూప్ నథింగ్, నాకు గ్రూపు గేమ్లు అవి ఇవి నాకు నథింగ్, మీరు సపోర్ట్ చేస్తారు నాకు చాలు, మీరే నాకు గ్రూప్ అన్నట్టుగా చెప్తుంది. నిజమేది, నా వర్షన్లు ఏంటంటే
శుభశ్రీ గ్రూప్ ఆ గ్రూప్ కాదు ఈ గ్రూప్ కాదు అన్నట్టుగానే ఉంటున్నారు ఆవిడ. రెండు గ్రూపులతో బాగానే ఉంటున్నారు కానీ ఒక గ్రూప్ వైపుగా ఉండాలి, గ్రూప్ గేమ్ ఆడాలన్నట్టుగా నాకు ఎక్కడ కనిపించట్లేదు శుభశ్రీ మాత్రం యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 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 భలే ఉంటుంది. శుభాష్ శెట్టి ఏమంటుంది తెలుసా, శుభశ్రీ మీకు శివాజీ గారితో మీకు పలుపు ఇష్టమా అంటుంది. పలుపు పులుపు పులుపు ఇష్టమా, ఓ పులుపా, ఏందమ్మా పలుపు అంటాం అనేసి అందరూ నవ్వుకుంటాం అంటారు. ఆవిడ పలుపు అంటుంది, తల్లి నీ తల్లి తిరుగుతుందా అంటుంది తలని పట్టుకొని. తెలుగు వచ్చో రాదో క్యూట్గా మాట్లాడాలనుకుంటున్నా కానీ మొత్తం మీద మాట్లాడుతుంటే బాగా క్యూట్గా నవ్వు వచ్చేటట్టుంది, పలుపు ఇష్టమా అంటుంది. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ ఆయన లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నన్ను తిట్టిన వాళ్ళు నాకు ఇష్టమే, నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు నాకు ఇష్టమే, అందరూ మా వాళ్ళే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. నన్ను తిట్టిన వాళ్ళు కూడా నేను సక్సెస్ అయ్యాను అన్నట్టుగా. ఒకవేళ నాకు టైంలో మళ్ళీ వచ్చిన మళ్ళీ వీడియో కెమెరా తీసుకున్నానా అటు బూయస్ గ్యాప్లో మళ్ళీ వచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చినా అన్నాను, అలా అలా తెలియకుండానే మళ్ళీ వచ్చినా అనేది నాకు వచ్చేసింది, నేను ముందుగా అనుకోలేదని రతికా చెప్తా ఉంటాను, రతికా వింటా ఉండదు మొత్తం చెప్పాడు లైఫ్ స్టోరీ మొత్తం. ఈరోజు మొత్తం ఖాళీగా ఉన్నారు కదా, అన్నీ మాట్లాడుకుంటా ఉండే వాళ్ళు. తర్వాత సందీప్ తేజాతో అంటున్నాను అనమాట, తేజ 24 అవర్స్ ఎవరిని చూస్తారంట వరా అంటే, మన ఫ్యామిలీ మెంబర్ చూడాల్సిందే అన్న. లేదన్న 10,000 మంది చూస్తారంట, ఎనకు తెలిసినట్టుగానే చెప్తాడు 10,000 మంది బాగా చూస్తారు 24/7 లక్షల్లోనే 10,000 మంది చూస్తారు అన్నట్టుగా అంటున్నాడు. నెక్స్ట్ ప్రిన్స్ నిద్రపోయాడు, మళ్ళీ 2 సార్లు నిద్రపోయాడు. ఫస్ట్ టైం నిద్రపోయినప్పుడు మాత్రం ఏ నువ్వు నిద్రపోయినావు బయట నువ్వు ఏమైనా కుక్కలు మురిగిందంటే, ఏ నేను హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నా నేను నిద్రపోలేదు అంటాడు. నిద్రపోయిందని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ కూడా నిద్రపోతే అందరూ నవ్వుకుంటా ఉన్నాడు, నువ్వు మళ్ళీ నిద్రపోయిన అంటే ఏ లేదు ఇక్కడ పెయిన్ వస్తుంది ముక్కులో ఇదంతా అయిపోతుంది సఫకేటింగ్ నిన్న ఏంటి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అందరూ వదిలేశారు పాపం నిన్న కష్టపడ్డాడు కాబట్టి. తర్వాత శివాజీ పల్లవ్ ప్రశాంత్ రతికాతో వీళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలు అందరూ మాట్లాడుకున్నారు, నేను ఆల్రెడీ చెప్పేశా. నెక్స్ట్ శోభా శెట్టి ఏమంటున్నారంటే రతికాతో మాట్లాడుతుంది పల్లవ్ ప్రశాంత్, రతికాతో పల్లవ్ ప్రశాంత్ గురించి మాట్లాడుతుంది. వచ్చాడు నా దగ్గరికి, వచ్చి నేను ఏడిచాను నీ పేరు చెప్పాలి గిట్లా అంటే నాకు ఏడుపు వచ్చింది అక్క నీ సిస్టర్ అన్నట్టు చెప్తున్నాడు. అసలు అదేంటి అంటే రతిక కామెడీకి చెప్పాడేమోలే, వాడు వెళ్ళేటప్పుడే ఏడుస్తూ ఉండేడు అందుకే ఏడ్చుంటాడు కామెడీకి చెప్పాడు. కామెడీ కాదు సీరియస్గానే చెప్తున్నాను నాకని శోభా శెట్టి అంటుంది. ఎవరైనా అర్థమవుతారు కానీ పల్లవ్ ప్రశాంత్ నాకు అర్థం కాదు వీడు, నాకు ఈ వెళ్ళిపోయేదాకా కూడా సీజన్ అయిపోయేదాకా కూడా నాకు ఇతను అర్థమయ్యేటట్లేడు, ఎలా చెప్తాడు అట్లా అబద్ధం, అతను వాంటెడ్గా ఏడ్చాడు. దీన్ని డైరెక్ట్గా కూడా పల్లవ్ ప్రశాంత్ కూడా అడిగింది, శివాజీ గారు పక్కనుంటే పల్లవ్ ప్రశాంత్ పక్కనుంటే అక్కడ కూర్చొని ఎదురు కూర్చొని శోభా శెట్టి అన్న ఆయన పల్లవ్ ప్రశాంత్ అన్న ఏమంటున్నాడంటే వెళ్ళేటప్పుడు ఏడ్చాడు కదా అని ఆవిడ గెస్ట్ చేసే చెప్పేశారు. వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడన్న, అక్కడ బిగ్ బాస్ అడుగుంటారన్న, అడిగి ఏమనుకుంటాడు నీకు ఎవరు అన్డిజర్వ్డ్ అయ్యో చెప్పు అంటే ఆ టైంలో ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి నా పేరు వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చింది, అంతేగా నీ పేరు చెప్పినట్టుగా ఏడ్చానన్నట్టుగా మార్చి చెప్తున్నాడన్న అన్న. ఆ చూడు ఎంత తెలివైనాడో కన్వీనియంట్గా మార్చుకుంటున్నాడన్నట్టు గెస్ట్ చేసి కరెక్ట్గా చెప్పింది. పల్లవ్ ప్రశాంత్ నిజంగా ఏడ్చింది మాత్రం అతను ఏడుస్తూ బిగ్ బాస్ అడితే బిగ్ బాస్ ఏమంటాడు పల్లవి ప్రశాంత్ ఏమైంది మీరు డిజర్వ్డ్ అని మీరు అనుకుంటున్నారండి, నాకేం తెలుసు బిగ్ బాస్, మీకే తెలుసు బిగ్ బాస్ అంటాడు, చెప్పకుండా మీకు తెలుసు బిగ్ బాస్ నాకేం తెలుసు అంటాడు. అలా ఏడుపు వచ్చేసింది తప్ప ఆయన ఏమో ఆవిడ చెప్తుంటే ఏడుపు వచ్చింది ఏమి లేదు, ఆ విషయంలో కరెక్ట్గానే చెప్తుంది. రతిక పల్లవ్ ప్రశాంత్తో ఈవెన్ శుభశ్రీతో శోభాష్ శెట్టి అంటుందంట, శోభాష్ కాదు రతిక పల్లవ్ ప్రశాంత్ అడిగిందంట. ఎప్పుడో అడిగితే ఏమన్నానంటే నాతో శోభాష్ శెట్టి నన్ను నామినేట్ చేసేటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది కొన్ని మాటలు అన్నదంట. ఏ మాటలు నాకు గుర్తులేదబ్బా, ఆ మాటలు అయితే దానికి బాధపడ్డాడంట అన్నట్టుగా చెప్తే శోభ బాధపడి ఉంటే ఆ నామినేషన్ రీజన్ ఆ రీజన్ చెప్పి నాకు నేను వేయాల్సింది, అదేదో రీజన్ చెప్తాడంటే ఆ రీజన్ కూడా కరెక్ట్ రీజనే తీసుకోలేకపోతుంది, ఆవిడ చూస్తే భయం వేస్తుంది అన్నాడు కరెక్ట్గానే. ప్లస్ పెద్దగా హౌస్ వర్క్లు కూడా చేయట్లేదు అనే సెన్స్తో అన్నాడు. అవి రీజన్ అవి ఖచ్చితంగా ఆవిడ తీసుకోలేకపోతున్నట్టే బిహేవ్ చేశారు కదా. తర్వాత పాపంటే పల్లవ్ ప్రశాంత్ ఏదో ఏడుచింది కాబట్టి పిల్లవాడు ఏడ్చాడు ఆల్రెడీ వీడి మీద ఎక్కితే మళ్ళీ ఏడుస్తుంది అన్నట్టుగా ఆవిడ అనుకున్న మనసులో ఎక్కల వీళ్ళిద్దరి మీద ఎక్కేసినాయి డుమ్మని చెప్పినట్టు జరిగింది, తీసుకోలేకపోతుంది ఆవిడ చూస్తే భయం అని అలాగే బిహేవ్ చేసింది ఆవిడ. అది ఆ విషయంలో పల్లవ్ ప్రశాంత్ చెప్పింది, గౌతమ్ కృష్ణ చెప్పింది, శుభశ్రీ చెప్పిన రీజన్స్ ఓకే, ఎందుకంటే దానికి అంతకంటే రీజన్ యాడ్ నుంచి వస్తాయి ఇలా టాస్క్ లేకుండా ఏం చెప్పకుండా నామినేషన్లో తప్ప రీజన్ చెప్తుంటే. సో నో డౌట్ దర్ ఇస్ నో డౌట్ అది బాగానే చెప్పింది. ఆ తర్వాతసరికి శోభ వీళ్ళెవరికి వెళ్ళే వరకు కూడా వీడు నాకు అర్థం కాడే అన్నట్టు చెప్తా ఉంది. తర్వాత గౌతమ్ శోభా శెట్టి గౌతమ్తో మాట్లాడేటప్పుడు ఓవర్ రియాక్ట్ అయ్యానా అనేసి రతికాని అడిగితే ఏ ఆయన చెప్పిన రీజన్కి ఆయన సిల్లీ రీజన్ చెప్పాడు నువ్వు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యావు అని చెప్తుంది. ఈవిడ సిల్లీ రీజన్స్ గురించి మాట్లాడుతున్నారు రతిక గారు. గౌతమ్ కృష్ణ అని ఆట వాటర్తో నామినేట్ చేసి ఈవిడ గౌతమ్ కృష్ణ అని సిల్లీ రీజన్స్ అంటుంది, ఎందుకంటే గౌతమ్ కృష్ణ అంటే ఈయన కూడా పడదు కాబట్టి ఈడికి కూడా ఈవిడికి ఆయనకి పడదు కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే గారు. అవును ఆయన సిల్లీ రీజన్స్ చెప్పాడు నీకు అర్థం, మేకప్ రీజన్ ఏంటి అదే అదే మేము ఆ మేకప్ రీజన్ మేము షాక్ అయ్యి
ఇలా ముఖాలు చూసుకుంటున్నామని చెప్తాను. మేకప్ రీజన్ ఏం చెప్పలే ఆయన. ఐసోలేట్ అయి ఉంటున్నారు, లేట్గా వచ్చారు, అది కూడా ఐసోలేట్ అవుతున్నారని ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్పారు. దాంతోపాటు పనులు చేయట్లేదు, ఫైర్ ఉంది కానీ దాని టాస్క్లో వాడట్లేదు అన్నట్టు చెప్పారు. ఈవిడ ఈరోజు వాడారులే ఆ మాటకి ప్రూవ్ చేసుకున్నారు శోభా శెట్టి. కానీ అది సిల్లీ రీజన్ అయితే కాదు. ఈ రతిక గారి నోట్ నుంచి సిల్లీ రీజన్ రావడం కరెక్ట్ కాదు. దాన్ని శోభా శెట్టినే అట్లీస్ట్ ఓకే రీజన్ చెప్పడంలో అట్లీస్ట్ కొంచెం బెటర్ ఈవిడికంటే కూడా అన్న ఫీలింగ్ అయితే నాకుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అడగాల్సినవి సోఫాలో కూర్చొని రెడీ అవుతా. నువ్వు అడగాల్సింది మరి రతిక అంట, నువ్వు అడగాల్సింది మరి సోఫాలో కూర్చొని రెడీ అవ్వాలా నేను అని అడగాల్సింది మరి అతనికి అప్పుడు ఏం చెప్పేవాడు అన్నట్టుగా అనింది. నవ్వుకుంటా ఉండేది. తర్వాత శుభశ్రీతో శోభా శెట్టి అన్నదంట ఏమని కూర్చొని ఉంటే సుబ్బు అడిగిందంట శోభారి, నువ్వు నామినేట్ చేసావా గౌతమ్ని ఈ వీక్? అంటే ఏ లేదు ఈ వీక్ చేయలే, నెక్స్ట్ వీక్ భయంకరంగా వేస్తాను చూడు అనేసి అంటే కొంతసేపటి తర్వాత లేచి వెళ్తూ ఉంటా ఎలబోయిందంట సుబ్బు. అప్పుడు శోభ, ఏ ఆగు ఇప్పుడే చెప్పాలా వెళ్ళి గౌతమ్కి నేను నామినేట్ చేస్తానని, కొంతసేపు తర్వాత చెబుతూలే కూర్చోనేసి కామెడీ చేసిందంట. అంటే వీళ్ళిద్దరూ ఆవిడని అంటే తీసుకెళ్ళకపోయింది గౌతమ్ అంటే అన్నట్టుగా చెప్తా ఉంది రతిక గారికి. ఆవిడ ఏదో నార్మల్గా లేచి ఉంటుంది, ఇప్పుడు ఫన్నీ చేసి ఉండొచ్చు, ఎపిసోడ్ లేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది, వీళ్ళు మాటలతో చెప్పింది కాబట్టి సిచ్యువేషన్ చూస్తూ మనం చెప్పగలం. లాస్ట్లో నువ్వు అన్డిజర్వ్డ్ అన్నాడు బయటకు వచ్చి, ఇక్కడికి వచ్చి కూడా అన్నాడు బయటకు వచ్చి కూడా అనేసి అంటా ఉండే. అవును ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే అన్డిజర్వ్డ్ అన్నట్టుగా అన్నాడు. బాగా వేసింది, అందుకనే ఫైర్తో ఆడి అన్ని పీసులు తిన్నాను నేను ప్రూవ్ చేసుకున్నాను అన్నది. సూపర్ సూపర్ అనేసి రతిక గారు అంటున్నారు. ఈ డిస్కషన్ జరిగింది. ఫ్రెండ్స్ ఏమనంటే ఇక్కడ తేజ అంటున్నాడు అనమాట. ఈ డిస్కషన్ ఆల్రెడీ లైవ్లో ఉంది చూశాను. ఏమంటాడంటే కామెడీగా చెప్తుంటాడు కానీ జనాల వర్షంలో పర్ఫెక్ట్గా నిజాలు అన్నట్టు ఉంటుంది. ఏ ఇక్కడ పాలిటిక్స్ జరుగుతున్నట్టుంది, అతను నీకంటే తక్కువ టైంలో తిన్నాడు, నువ్వు 2 గంటలు తిన్నాడే, 2 గంటలు ఎక్కడ తిన్నావు నేను, 1.5 గంట తిన్నావు అంటే లేదు ఇంకా తక్కువ తినంటే నీకంటే తక్కువే గౌతమ్ కృష్ణ తిన్నాడు. యాక్చువల్గా గెలిచింది అతను కానీ నిన్ను విన్నర్ చేశారు. ఇక్కడ ఏది బిగ్ బాస్ అనుకుంటే అదే జరుగుతుంది, ఏదో పాలిటిక్స్ జరుగుతుంది, నాగార్జున సార్ వచ్చి అడగాలి అనేసి ఏదో ఫన్నీగా నవ్వుతో చెప్తున్నాడు. కానీ జనాలలో ఆల్మోస్ట్ చాలామంది కరెక్ట్గానే చెప్తున్నాడే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా గౌతమ్ ఇంకో డిస్కషన్లో గౌతమ్ ఆల్రెడీ గెలిచేశారు అనుకుని గౌతమ్ కూడా ఎగురుతున్నాడు పాపం అంటే ప్రిన్స్, ఏ నేను కూడా క్లాప్స్ కొట్టాను ఆయన గెలిచాడు అన్నట్టుగా అంటా ఉంటాయి. గౌతమ్ టైప్ బ్రేకర్ అయినా పెట్టాల్సింది అట్లీస్ట్, వీళ్ళు పెట్టలేదు అన్నట్టు చెప్తున్నాను. వీళ్ళు బెటర్, నా వర్షన్లో నేను సీజన్ 6లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నా అదే చేస్తారు. కానీ అన్యాయం అయితే జరగదు వాళ్ళ వల్ల, ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేస్తారు కానీ అది అన్యాయం కాదు. ఇప్పుడు గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగింది అనుకోండి ఈరోజు, ఎందుకంటే అతను 28 దగ్గరగా ఈవిడికంటే ఎక్కువ తిన్నా ఈవిడ విన్నర్గా డిక్లేర్ చేయకపోతే ఇతన్ని బయట ప్లస్ అవుతుంది దానికి. అక్కడ అన్యాయం, ఇక్కడ న్యాయం జరగదు జనాలు చూసే వాళ్ళకి. సో బిగ్ బాస్ గేమ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, అక్కడ అన్యాయం జరిగితే ఇక్కడ జనాల్లో ఓటింగ్ ద్వారా సింపతి ద్వారా సపోర్ట్ పెరుగుద్ది, ఏ వాళ్ళు అన్యాయం చేస్తున్నారని. సో అక్కడ ఒకరు స్టేజ్ పెరుగుద్ది అక్కడ డైరెక్ట్గా, ఇక్కడ ఇండైరెక్ట్గా అక్కడ స్టేజ్ తగ్గిన వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగద్ది జనాలలో. ఆ గేమ్ అలాంటిది. సో అన్యాయం ఏం జరగదు. సో ఆ ఫార్మాట్లో భాగంగా ఇక్కడికి బయట జనాలకి నచ్చుతారు, అది బా పాపం అనే ఫీలింగ్ వస్తుంది. సో అలాంటిది అనమాట. తర్వాతసరికి తేజ ఇప్పుడు కూడా అమర్ విన్ను కాడేమో అని నా ఫీలింగు. అమర్ విన్ను కాడేమో అని నా ఫీలింగ్, ఎందుకంటే ఆయన అమర్ విన్ను కాడనా విన్ను అవుతాడని నా ఫీలింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు విన్ అయిపోయారు, శోభాష్ శెట్టి యావర్, ఆయన ఇచ్చిన ముగ్గురునే విన్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి సెన్సిబుల్గా ఆలోచిస్తున్నాడు, ఒక్కొక్కసారి రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు కానీ దగ్గర దగ్గరికి ఆలోచిస్తున్నాడు. టేస్ట్ తేజ ఒక్క ఈ 2 విషయాల్లోనే అటు ఇటు తిరిగి మాట్లాడతాడనే విషయాలు తప్ప మిగతా ఓట్లో కొంచెం తెలివైనోడే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. తర్వాత బిగ్ బాస్ పాలు కూడా పంపించాడు, నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళు ఏది అడిగితే అది పంపిస్తున్నాడు, ఏదైనా మా సీజన్లో బక్క చిక్కిపోయినాం మేము ఈ సీజన్ నేను అందరూ లవ్ అవుతున్నారు వెళ్ళిన వాళ్ళని. తర్వాత శుభశ్రీ ప్రిన్స్ అంటూ అడుగుతున్నమాట, ఏం లవ్ స్టోరీ ఉందా, ఎవరినైనా లవ్ చేసావా? అవును చేశాను. ఏమైంది అంటే బ్రేకప్ అయ్యింది. ఆ మంచి హృదయం మంచి గుండె నాకు మంచి వాళ్ళు తగలలేదు. అయ్యే ఇక్కడ అందరూ మంచోళ్ళే కదా, అంటే ఇక్కడ కాదు బయట ఇక్కడ ఉన్నారు కదా అన్నట్టుగా అంటాం నిండు. ఆ డిస్కషన్ జరుగుతుంది, మేబీ మంచి డిస్కషన్ ఏమన్నా ఎపిసోడ్లో వేస్తారేమో. వీళ్ళు లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్, నేను ఎలా కష్టపడి వచ్చాను ఫస్ట్లో నేను నవ్వమంటే ఆయన అంట నవ్వమంటే స్టేజ్ పర్ఫార్మెన్స్లో అప్పుడు యాక్టింగ్ చేసి చూపించాను అంటే నాకు రాదు నవ్వు రా వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఎంత బాగా చేయమంటే చేస్తాననేసి నవ్వి చూపించాడు మళ్ళీ. సో అప్పుడు కష్టాలు ఉన్నాయి చాలా కష్టపడి వచ్చాను అన్నట్టుగా అతను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఈవిడ కూడా నేను స్టేజ్ ఆర్టిస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ నుంచే వచ్చాను అన్నట్టుగా శుభశ్రీ వీళ్ళిద్దరూ చాలా డిస్కషన్ జరిగింది. శివాజీ గారు తేజతో అంటున్నారు అనమాట, ఈ ఇంద్రా 4th వీక్ వచ్చింది, ఈ వీక్ ఏం వైల్డ్కార్డ్ లేవు, టాప్ 5 లేదు ఈ వీక్, నా ఈ సీజన్ నాకు తెలిసి టాప్ 5 లేదు అంటే లేదన్న టాప్ 3 ఉంటుందేమో మరైతే, ఎందుకంటే గేర్లు మారుస్తున్నాడు రా జమ్మని వెళ్తున్నాడు బిగ్ బాస్, సీజన్ కూడా భయంకరంగా పోతుంది, అర్థమైపోతుంది కదా టాప్ 5 లేదు అనేసి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ వైల్డ్ కార్డులు అట్లీస్ట్ 4-5 వైల్డ్ కార్డులైనా
ఈ సీజన్ ఎండింగ్లో 5 వారం లోపల వచ్చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్. చాలా వరకు ఎందుకంటే సీజన్ ఫార్మాట్ అని నేను ఒక వీడియో చేస్తున్నాను, అది చూసేవాళ్ళు చూడండి. 5 5 5 హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్స్, కంటెస్టెంట్స్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సీజన్ భయంకరంగా. నెక్స్ట్ సరికి ఏదో ఉన్నామంటే ఉన్నామన్నా అనేసి ఇది ఒప్పుకుంటున్నాడు పాపం తేజ. ఏమిరా అంటే ఈ వీక్ ఏం ఆడావురా అంటే ఏం చెప్పాలన్నది ఏంటంటే రే దూరంగా ఉండి నీళ్ళు జల్లినా అని చెప్పరా ప్రిన్సిపల్. ఏంటంటే అది ఒకటే ఉందన్న, దూరంగా ఉండి నీళ్ళు జల్లినా అని చెప్పాల్సిందే. ఒప్పుకుంటున్నాడు పాపం, ఏదో ఎరగదీశారని ఎప్పుడు చెప్పుకోవట్లేదు గొప్పలు. నిజంగానే ఆడలేదని టెస్ట్ చేసి ఒప్పుకుంటున్నాడు. తర్వాత ప్రిన్స్ దామిని కోసం చెప్తున్నాడు అనమాట, దామిని కోసం పెట్టారు ఈ టాస్క్. ఆవిడ అన్నారు కదా మెంటల్గా నేను కోప్పడుతున్నాను అది ఇదని, ఆవిడ దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాలి ఈవెన్ నేను నాకు ఆవిడకే పెట్టినట్టు ఈ టాస్క్ అన్నట్టు చెప్తా ఉన్నాడు. తర్వాతసరికి సందీప్ ఏమంటాడంటే శోభ ఏమంటున్నారంటే నాకు ఇచ్చింది కూడా టఫ్. శోభతోనే చెప్తున్నాడు ఈ మాట, నాకు ఇచ్చింది కూడా టఫ్, అది చాలా కష్టం తినడం, స్పైసీగా ఉందంటే టఫే అనేది చెప్తుంటే ఆ టైంలో సందీప్ మాస్టర్ మన దగ్గర రాయించుకుంటారు చూసావా మన వీక్నెస్లు స్ట్రెంగ్త్లు వాటిని బట్టి ఆడతారు వీళ్ళు. అవును వెళ్ళేటప్పుడు క్వారంటైన్లో రాయించుకుంటారు మా చేత, ఆ రాయించుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఇలా ఇస్తుంటారు. ఇప్పుడు అమర్ ఫర్ ఎగ్జాంపుల్కి హెయిర్ అంటే నాకు బాగా ఇష్టం అని రాసుండొచ్చు, ఈవిడ స్పైసీ ఫుడ్స్ నేను తిన్ను అని రాసుండొచ్చు, అందుకని అలాంటి టాస్క్లు ఇస్తుంటారు అన్నట్టు చెప్తా ఉండే ఆయన. నెక్స్ట్ లైవ్లో నేను చూసేదానికి ముందు 40 నిమిషాలు టైం వేస్ట్ అయింది కదా ఒక వీడియో రికార్డ్ చేసి, దానికంటే ముందు లైవ్ చూసినప్పుడు వీళ్ళది కట్ చేసుకోవాలి మీ ఇద్దరిలో ఒకరు అనేసి అమర్ని ప్రియాంకని అడిగితే డిస్కషన్ జరుగుతున్న టైంలో వీళ్ళు ఆలోచించుకుంటున్నారు మీ ఇద్దరిలో ఒకరు కట్ చేసుకోవాలి, ఒకరు గుండు ఒకరైతే కట్టు. అప్పుడు ప్రిన్స్ని అడుగుతూ ఉంటే పక్కన నువ్వైతే ప్రిన్స్ అంటే నేనైతే ఐ విల్ డూ గుండా అంటున్నారు. ప్రిన్స్ని మెచ్చుకోవాలబ్బా, ఐ విల్ డూ గుండా అని అడనడా, ఏది ఆలోచించకుండా ఏ సినిమాలు లేదు గినిమాలు లేదు, తర్వాత ఇక్కడికి వచ్చాం టాస్క్లు ఆడాల్సింది ఐ విల్ డూ గుండా అంటున్నాను డైరెక్ట్గా. ఆ తర్వాత నిన్న కూడా నేను శోభాకి ఇచ్చింది అయితే పొట్ట ఇది ఇట్ అంటున్నాడు. ఏంటంటే పొట్ట చీలేదాకా తింటావా అన్నాడు. పొట్ట చీలేదాకా తింటాను, మొత్తం తినేస్తాను, ఎంతైనా పొట్ట చీలిపోయేదాకా తింటాను, టాస్క్ అంటే టాస్క్ అన్నట్టు అంటాడు. సూపర్ ఎఫర్ట్స్ పెడతానని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. తర్వాత ప్రియాంక చిన్నప్పటి నుంచి నా హెయిర్ గ్రోత్ సరిగా ఉండదు, ఆవిడకి చాలా లేట్గా పెరుగుతుంది అంట, అలాంటిది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ చేయించుకోవడానికి అయితే రెడీ అయ్యి, అమరికి ఇష్టం లేకపోతే నేను చేయించుకుంటాను కటింగే కాబట్టి, ఖచ్చితంగా నేను ఫుల్ హెయిర్ అయితే నేను చేయించుకోను కదా కటింగే అని చెప్తా ఉంటే అమర్ మాత్రం సత్తం మతం అయిపోతున్నాడు. ఖచ్చితంగా టఫ్ సిచ్యువేషన్ అమర్ దీప్కి, ఎందుకంటే ఇది ఇంకా నేను చదువుతాబోలనే చాలా ఉంది టఫ్ సిచ్యువేషన్ అమర్ది. ఎందుకంటే అతను ఈ వారంలో టాస్క్లు ఏం పెట్టలేదు, దాంతోపాటుగా పోయిన వారంలో ఆడిన టాస్క్ ఎక్కువ వివసంగా ఎఫర్ట్స్ పెట్టి అందరికంటే గట్టిగా అరిచింది అతనే. టెక్నికల్గా అయినప్పటికీ కూడా టెక్నికల్ ఓడిపోయాడు, అరుపు మాత్రం పెద్దైనా ఆ గ్యాప్ లేయడం వల్ల -6లోకి వెళ్ళిపోయాడు, ఆ బాధ ఉంది. ప్లస్ ఫస్ట్ వీక్ నాగర్ సార్ తిట్టారు. సో వీటన్నిటి మధ్యలో సఫర్ అయిపోతున్నాడు మనిషి, టాప్ కంటెండర్గా లోపలికి వచ్చి ఇక్కడ ఏం చేయలేదే అనేది. ఆ సిచ్యువేషన్లో ఈ వీక్ ఏదో ఎరగదిద్దాం అనుకునే టైంలో తుప్పాస్ టాస్క్ ఒకటి గడ్డం తీసుకో గుండు కొడుచుకో అంటే ఇక్కడ బొప్పు ఉందంట. దాంతోపాటు ఘాట్లు ఉన్నాయి నాకు, ప్లస్ నాకు రవితేజ గారితో మాట్లాడినప్పుడు కూడా నా హెయిర్ లాగే ఉంది అన్నారు, నాకు హెయిర్ అంటే ఇష్టము, నాకు భయంకరం ఇన్ఫీరియారిటీ హెయిర్ లేకపోతే అనేసి బాధపడుతూ ఉన్నాడు. అలాంటి టైంలో ఓన్లీ కంటెండర్ అవ్వడానికి హౌస్ మేట్స్ అయినా సరే అనుకోవచ్చు కానీ కంటెండర్ అయ్యి మళ్ళీ ఓడిపోతే ఎలా, కంటెండర్కి ఇలాంటి ఇంత రిస్క్ తీసుకోవాలా అనే సెన్స్లో ఆలోచించాల్సి వస్తుంది. అమర్దీప్ది టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ, ఎందుకంటే ఊరికే కంటెండర్కి ఎవరు ఏం చేయగలుగుతారు అక్కడ, అంత పెద్ద ఇది ఊరికే ఉంది. 5వ సంవత్సరంలో నేను ఒకసారి కట్ చేసుకున్నాను గుండు, ఇంకా ఆ తర్వాత ఎప్పుడు గుండు చేయించలేదని చెప్తా ఉన్నాడు. టఫ్ అది నిజంగానే గివప్ ఇచ్చానని చెప్పేటప్పుడు కూడా పాపం చాలా బాధపడుతూ చెప్తున్నాడు, గివప్ ఇస్తున్నాను బిగ్ బాస్ అని, గివప్ ఇచ్చేశాడు. ఈ గివప్ ఇవ్వడంలో వైజ్ డెసిషన్ అని చెప్పాలి, ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందికి బొప్పే గిప్ప అన్నప్పుడు గుండు చేయించుకొని నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో లో అయిపోయే కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండి ఫర్దర్ వీక్స్లో వెళ్ళి హౌస్ మేట్స్ అవుతాడు. దట్టు గేమ్ పరంగా ఆలోచిస్తే ఆ ఇమ్యూనిటీ వచ్చేదానికంటే ఇతను మినిమం 5 వారాలు ఉండే కంటెస్టెంట్ కాకుండా ఉండే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి తక్కువ లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మినిమం వీక్స్ ఉంటాడని అతనికి కూడా తెలుసు కాబట్టి ఈ ఇమ్యూనిటీ ఏమి బీభత్సమైన ఇమ్యూనిటీ ఇతనికి ఏం ప్లస్ అయ్యే అంత ఏం లేదు. ఇతనికి ఇమ్యూనిటీ ఉండే కంటే ఇమ్యూనిటీ లేకుండా నామినేషన్లో ఉండడమే మంచిది శివాజీ గారికి కానీ ఈయనకి కానీ, కానీ శివాజీ గారికి అయితే వచ్చింది, ఈయనకి ఆ ఇమ్యూనిటీ లేకపోవడమే బెటర్. మేబీ దాని పరంగా కూడా ఆలోచించుకొని వెళ్తుండొచ్చు తెలివిగా, ఎందుకంటే ఇమ్యూనిటీ లేకుండా ఉంటేనే మనకి ప్లస్ అవుతుంది విన్నర్ అవ్వడానికి అనే సెన్స్లో. ఎట్లా చూసుకున్నా కూడా ఇది వైజ్ డెసిషనే, ఎందుకంటే గుండు కాబట్టి అది నాకు అనిపించింది. ఇలా డిస్కషన్ జరుగుతుంటే ప్రియాంక జైన్ గురించి గొప్పగా చెప్పాలి, ఎందుకంటే ప్రియాంక జైన్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్, బెస్ట్ కంటెస్టెంట్స్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఎంత బాగా మాట్లాడుతుంది ఈ సందర్భం వచ్చినప్పుడు ప్రియాంక జైన్, ఎంత పెద్దవాళ్ళైన అవతల వాళ్ళు సార్ అంటూనే మీరు చేసింది తప్పు సార్ అని చెప్పడానికి భయపడకుండా ఉన్న కంటెస్టెంట్స్ ఏకైక కంటెస్టెంట్, మిగతా వాళ్ళు భయపడుతున్నారు కానీ ఈవిడ భయపడలేదు. ప్లస్ టాస్క్ వచ్చినప్పుడు ఎంతలా తోపుతైనా కూడా 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు, నామినేషన్స్ అప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు, ఎవడైనా ఎదురుగా మాట్లాడితే రెస్పెక్ట్ ఇస్తూ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడుతున్నారు, ఇంటి పనులు వంట పనులు చేస్తూనే మిగతా టాస్క్లో పర్ఫార్మెన్స్ కూడా ఉంది.
ప్లస్ ఒబీడియంట్గా డీసెంట్ డ్రెస్సింగ్ కూడా ఉంది. ఆ రకంగా వచ్చిన డ్రెస్సును బట్టి జడ్జి చేయకూడదు, కానీ జస్ట్ ఆవిడ డీసెంట్గా అనిపిస్తున్నారు కాబట్టి చెప్తున్నాం. దాంతోపాటు ఈ టైంలో మాట్లాడే మాటలు ఏంటంటే, నాకు కట్ చేసుకోవాలని లేదు, నాకు ఇష్టమే, కానీ లాస్ట్ వీక్ నాకు ఒకసారి తిట్టారు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, సంథింగ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ కదా, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కట్ చేసుకుందామని డిసైడ్ అవుతున్నాను, జస్ట్ ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చాము షూటింగ్లు తర్వాత అన్ని ఆలోచించదలుచుకోవాలి, నేను కట్ చేసుకున్నాను ఫుల్ అయితే ఓకే ఇక్కడ వరకు కదా, నో ప్రాబ్లం ఐ విల్ డూ, అమర్ వద్దంటేనే చేస్తానని కూడా చెప్పారు. సో ఆవిడ చేంజ్ చేశారు, దామిని సందీప్ కలిసి హెయిర్ కట్ చేసేసారు ఆవిడకి. సో క్యూట్గా ఉన్నారు ప్రియాంక జైన్ గారు, వెరీ గుడ్ అనిపించారు ఆవిడ ఆట తీరు మాట తీరు వెరీ గుడ్. యాజ్ ఆఫ్ నౌ ఆవిడ నాకు ఈ సీజన్లో నచ్చిన వాళ్ళలో ఆవిడ ఒకరు, ఒకరిద్దరు ఇద్దరు ముగ్గురు నచ్చారు, వాళ్ళలో ప్రియాంక జైన్ కూడా ఒకరు డీసెంట్గా అనిపిస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. ముందు ముందు ఎంత బాగా ఆడతారో తుపాసు ఆడతారో తెలియదు, కానీ ప్రస్తుతానికి మీకెవరు బాగా నచ్చారు ఈ లైవ్ అప్డేట్స్లో మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి. గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగిందా లేదా సందీప్ తప్ప బిగ్ బాస్ తప్ప అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 1.5 గంట సేపు మాట్లాడాను నాన్ స్టాప్గా, గొంతు తడారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. ఓటింగ్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తుంది ఇంకొక 1 అవర్లో మోస్ట్లీ. ఎపిసోడ్ రివ్యూ కూడా వస్తుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ రాయ్ అన్నందని ఎందుకు గొంతు మంట 10 నిమిషాలు తక్కువ.